నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు పంచాయతీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు కాకినాడ రూరల్ మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి తెలియజేశారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వార్డు మెంబర్లకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ కే పద్మలత, రవిశంకర్, శివప్రసాద్, సూరిబాబులు వార్డు మెంబర్లకు శిక్షణ అందించారు. ముగింపు కార్యక్రమానికి ఈఓపీఆర్టి భాస్కరరావు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, నేమం సర్పంచ్ రామదేవ్ చిన్న ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్లను వారి చేతుల మీదుగా అందజేశారు. ఇప్పుడు ఇందాక మనం ప్రసాద్ చెప్పినట్టుగా వ్యవస్థ కొత్తగా వచ్చింది. వాళ్ళు జాయిన్ అయిపోయి 2 ఇయర్స్ అయినాయి. 2 ఇయర్స్లో 4 మంత్స్ మీరే వచ్చి 4 మంత్స్ అయింది. ఒక వ్యవస్థ ఒక లైన్లో వెళ్ళింది, మళ్ళీ మారాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మీరు రెగ్యులర్ టచ్లో ఉండి ఇప్పుడు పంచాయతీ మీటింగ్ అనుకోండి, పంచాయతీ మీటింగ్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తే అక్కడ సర్పంచ్ గారు ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, మెంబర్లు ఎవరు, అక్కడ ఏం అడుగుతారు ఏంటి ఇవన్నీ కూడా ఆర్పర్ చేస్తే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంటే మీకు అంటే ఒకళ్ళు తెలుస్తూ ఉండాలి వార్డు మెంబర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే సర్పంచ్ గారు అని. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రస్తుతానికి వాళ్ళని ఇన్వైట్ చేయట్లేదు. చేయకపోవడం ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను 10 to 5 వచ్చేసి ఏదో పని చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున కాకినాడ రూరల్ మండల పరిధిలో వార్డు మెంబర్లకి 2 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు జడ్పీటీసీ సభ్యులు నూరుకుర్తి రామకృష్ణ గారు పాల్గొని ముగింపు కార్యక్రమంలో మరి వార్డు మెంబర్లందరూ కూడా గ్రామ పంచాయతీ పరిపాలనపై అవగాహన కల్పించి అదేవిధంగా వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన సర్టిఫికేట్లను కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ పరిపాలన మీద వార్డు మెంబర్లకి శిక్షణ కార్యక్రమం గత 2 రోజుల నుంచి జరుగుతున్నది. అధికారులు చక్కగా వార్డు మెంబర్లకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఇచ్చి పంపించినారు. అందరూ కూడా ధన్యవాదాలు చక్కగా చేసినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు.